కురుక్షేత్రంలో సిద్ధేశ్వరులు మునీశ్వరులు నివాసం ఉండేవారు. 18 మంది సిద్ధేశ్వరులలో ఒకరు ఈ భోగర్. వీరు సుమారు 7000 సంవత్సరాల క్రితం జన్మించారు. వీరు దేశ విదేశాలలో పయనించి జీవిత రహస్యాలను తెలుసుకున్నారు. తాను తిరిగిన ప్రదేశాలలో 4448 మూలికల వృక్షాలలో 9 విషవృక్షాలతో సిద్ధ మూలికల ఔషధాన్ని తయారు చేశారు. అగస్త్య మహాముని ఆశీస్సులతో నవపాషాణాన్ని కనుగొన్నారు. ఈ నవపాషాణ శిలతో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి మూలమూర్తిని తయారు చేసి కొండపై ప్రతిష్ఠించిన మహాఘనుడు ఈ భోగర్. స్వామి సేవలో కొంతకాలానికి ఈయన అక్కడే సమాధి చెందారు. నేటికి ఈ భోగర్ యొక్క సమాధిని మనం దర్శించుకోవచ్చు.